దేశంలో తరచూ రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘటన మరువక ముందే తెలంగాణలో జరిగిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. 3 బోగీల్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందకి దించి బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ వెళుతున్న వందే భారత్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాణి కమలావతి హజరత్ నిజాముద్దీన్ వందే భారత్ రైలు భోపాల్ నుంచి ఉదయం 5:40 బయలుదేరింది. అయితే కుర్వాయ్ కెథోరార్ స్టేషన్ల మధ్య ఒక్కసారిగా C12 బోగీ చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. చక్రాల నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గమనించి రైలును నిలిపివేశారు. అధికారులు తనిఖీలు చేస్తోన్న సమయంలో బ్యాటరీ బాక్స్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు రైల్లోని ప్రయాణికులను కిందకు దించేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. బోగి కింద ఉన్న బ్యాటరీ బాక్స్ లో మాత్రమే మంటలు చెలరేగాయి. అవి వ్యాపించే లోపే మంటలను అదుపు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు అని తెలిపారు. సాంకేతిక తనిఖీలు పూర్తయిన తర్వాత రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరనుంది. ప్రమాదం జరిగిన సమయంలో C12 బోగీలో 36 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు.